విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం వెలుగు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏపీఎం రమణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చేయూత గ్రామ కిరాణా లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కిరాణా లబ్ధిదారులు 61 మంది ఎంపిక చేయడం జరిగిందని ప్రభుత్వం 3 కంపెనీలు అనుసంధానం చేయడం జరిగిందని కంపెనీ మేనేజర్లతో లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు. वारी अकौंट की डैरक्ट जम चेयर जरिए प्रभुत्व द्वारा दादा भाग चयूत किराणा चयूत षापो उ लब्धार किराणा रिटेल षाप्स आपशन पे जी सो आपशनस एवरो वार मुख्य मूड कंपनील नीचे मैं एरिया संबंधी मूड कंपनील नीचे प्रभुत्व टाइप ईटीसी कंपनी రెండోది ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ మూడోది హెచ్యుఎల్ కంపెనీ ఈ మూడు కంపెనీల ద్వారా మన రెగ్యులర్ గా ఐటమ్స్ ఏవైతే మన గ్రామాల్లో సేల్స్ అవుతాయో ఆ ఐటమ్స్ అన్నిటికి కూడా వాళ్ళు మనకి సప్లై చేయడం జరుగుతుంది. అయితే దానికి పెట్టుబడిగా యూనిట్ కాస్ట్ 75000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. దానిలో 18750 రూపాయలు ప్రభుత్వం ద్వారా మీ అకౌంట్ కి రావడం జరిగింది. దాన్నే మీ కాంట్రిబ్యూషన్ గా మీ పెట్టుబడిగా పెడతారు. మిగిలిన ఏవైతే 56250 రూపాయలు ఉందో దానిని అవసరమైతే మన బ్యాంక్ ద్వారా గాని స్త్రీనిధి ద్వారా గాని లేదా ఉన్నతి ద్వారా గాని లేదా ఇతర ఫండ్స్ సిఎఫ్ అనే ఇతర ఫండ్స్ నుంచి కూడా మనము లోన్ ద్వారా ఇప్పించి దాని ద్వారా మీరు మీ ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమాలలో పెట్టుకొని ఈ కిరాణా షాపుల మీద పెట్టి ఎక్కువగా ఆదాయం తెచ్చుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావడం ఉద్దేశంతో ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ పిలిచి దానిపైన అవగాహన కల్పించి మీ ద్వారా ఆ కంపెనీ ఐటమ్స్ ఏవైతున్నా వాటి అన్నింటి కూడా ఇండెంట్ తీసుకుని ఆ ఇండెంట్ని మళ్ళీ మనం కంపెనీలకు ఇచ్చినట్టయితే వాళ్ళు సరుకులు మనకు సప్లై చేస్తారు. ఆ సరుకులు సప్లై చేసిన దానికి మనం వారికి అమౌంట్ చెల్లించాలి. దీన్ని ఇలాగ మనకు రొటేషన్ పద్ధతిలో మనకి ఐటమ్స్ సేల్ అయిపోతే వెంటనే మళ్ళీ మనం ఐటమ్స్ కొడతాము. ఒకవేళ ఏదైనా ఒకటి రెండు ఐటమ్స్ సేల్ అవ్వలేదు వెళ్ళలేదు డిమాండ్ లేదనుకోండి అవి మళ్ళీ తిరిగి కంపెనీ వాళ్ళు వెనక్కి తీసుకుంటారు. ఏవైతే మీరు మళ్ళీ మీరు అవసరమవుతో ఐటమ్స్ అనుకుంటే వాళ్ళు ఎప్పటికప్పుడు సప్లై చేస్తూ ఈ సైకిల్ని కంటిన్యూ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన మనం అవగాహన ఉపదానం చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీకు అవసరమైనటువంటి సూచనలు అంటే మన వాళ్ళందరూ కూడా మనకి ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా మనకు చెప్తారు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చెప్తారు. మీకు సందేహాలు కానీ ఇంకేమన్నా ఈ సూచన మీ దగ్గర సూచనలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. దాన్ని ఇంకా ముందుకి బాగా తీసుకెళ్ళడానికి ఏ విధంగా మనం చర్యలు తీసుకొచ్చామని కూడా మనం ఈ సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు వచ్చినారు. వారు చెప్తారు మనకి ఐటీ స్టాఫ్ నుంచి కూడా మిగతా వర్షం పడి మట్టి లేకుండా ఆయన కూడా వస్తారు. ఆయన కూడా మనకి మోదీ నాయుడు గారు ఆయన కూడా జాయిన్ అవుతారు మనతోనే.